హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అంటే ఆయన కంటి ఆపరేషన్ రీసెంట్గా జరిగింది. ఈ నేపథ్యంలో మరొక జబ్బు బయటకు రావడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే అంశమే. మరి న్యూస్లో వాస్తవం ఎంత ఉంది? మరి మరికొంతమంది ఇది జస్ట్ బెయిల్ కోసమే ఇటువంటి నాటకాలు వాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి దీంట్లో ఈ మొత్తం సర్కిల్ అసలు వాస్తవం ఎంత ఉందో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మీరు కూడా వినే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అంటే మరి తొందరలో ఆయన బెయిల్ అయిపోనుంది కదా సార్, మరి ఈ నేపథ్యంలో ఇటువంటి బయటికి తీసుకొస్తే ఆయనకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి ఏంటి సార్, ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారా లేకుంటే ఇది ఫేక్ ప్రచారం అంటారా? మీ ఒపీనియన్ ఏంటి సార్? నా ఒపీనియన్ ప్రకారం అంత బేలగా ఉండేది ఆరోగ్యం అయితే కాదు ఆయనది. అంటే ఒక విధంగా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉండే పర్సనే. ఎందుకంటే మీరు అరెస్ట్ అయ్యే కొద్ది రోజుల ముందు కూడా మనం సభలు నిర్వహించేటప్పుడు ఆ ప్రచార రథం మీదకి ఎవరు సపోర్ట్ లేకుండా ల్యాడర్ ఎక్కేసి ఇక్కడ మనం చూసాం. అండ్ మోరవర్ ఫుడ్ కంట్రోల్ చాలా బాగా ఉంటుంది ఆయన ఫుడ్ కంట్రోల్ ఎంత నిష్ఠగా ఉంటుందంటే, ఒకసారి ఒక మ్యాగజైన్లో ఆర్టికల్ కూడా చదివాను దాని గురించి. అంటే ఆయన వెంటనే ఎప్పుడు ఒక డైటీషియన్ ఉంటారంట. ఆ డైటీషియన్ అంటే డైటీషియన్ కమ్ పిఏ అన్నట్టు, పర్సనల్ పిఏ. ఆయన ఇప్పుడు కూడా రిపోర్టింగ్ టు నాట్ సిబిఎన్, రిపోర్టింగ్ టు భువనేశ్వరి గారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబు గారు ఒక మధ్యాహ్నం ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఒక ఫంక్షన్లో భోజనం చేసి ఒక స్వీట్ తిన్నారా అనుకుందాం, ఇంకా వెంటనే నైట్ ఒక డైట్ ఐటెంలో ఒకటి కట్ అంట తీసేస్తారు. అరే స్వీట్ తినేశారు, దానికి సంబంధించిన క్యాలరీస్ ఈరోజుకి అవసరమైన క్యాలరీ తినేశారు, ఇంకా ఎక్కువ స్వీట్ తింటే ఆయన శరీరానికి పడదు, ప్రమాదం అనే ఉద్దేశంలో సూచిస్తూ వెంటనే ఈ పిఏ మేడం గారికి చెప్పడం, మేడం గారు లేదు నైట్ ఐటెంలు ఇది తీసేయి, నైట్ లేదంటే ఈ డ్రై ఫ్రూట్ తీసి లేదా ఈ పాలు కంటెంట్ తీసేయి అన్నట్టుగా సూచనలు ఉంటాయి. అంటే అంత సిస్టమేటిక్గా ఉంటారు ఆయన. మీరు అంటే ఎందుకు అంత ఇది ప్రస్తావిస్తున్నానంటే, ఆరోగ్యం గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అంటే ఆయన మెంటాలిటీ అండ్ బిహేవియర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం అనేది ఉండదు. అది సంతోషమైనా బాధ అయినా సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు కూడా చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారంతే. ఇప్పుడు బాగా ఆనందంగా వచ్చినప్పుడు చిన్న స్మైల్ ఉంటుంది తప్ప పగలబడి నవ్వడం అది ఉండదు. సో అట్లాంటి వ్యక్తి ఎప్పుడు ఒక కంట్రోల్గా ఉండే వ్యక్తి, ఆ మధ్యన వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా కొంతమంది ప్రత్యర్థులు చేసిన వ్యాఖ్యలకి మీడియా ముఖంగా ఏడవడం అనేది చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అంటే అంత నిఖార్సుగా నిబ్బరంగా ఉండే వ్యక్తి అదేంటిది చిన్నపిల్లలాగా ఇలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారేంటి అని చెప్పి కొంతమంది నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. అరే ఆ వ్యక్తి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగానే ఉండాలి, అదేంటి ఇలా చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనేది కూడా నచ్చలేదు. అంటే అంత స్టేబుల్గా ఉండే క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. సో అటువంటి వ్యక్తికి ఇట్లాంటి గుండె సంబంధిత వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. బట్ బాగా వైరల్ అవుతుంది న్యూస్లో కూడా. అది ఎంతవరకు అనేది పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కానీ లేదా ప్రభుత్వం ఏదైతే కేటాయించబడిందో బెయిల్ మీద, ఆ బెయిల్కి సంబంధించినప్పుడు మళ్ళీ ప్రభుత్వ వైద్యులతో టెస్టులు చేపిస్తారు, అది కూడా సీనియర్ మోస్ట్ డాక్టర్లతోనే టెస్ట్ చేపిస్తారు. ఇప్పుడు కన్ను ఆపరేషను సహజం, వయసు మీరిన తర్వాత కన్ను సరిగ్గా కనిపించడం, బ్లర్ అవడం, సమ్ లాసిక్ ట్రీట్మెంట్లు అవి చేస్తారు. ఆ తర్వాత ఆయనకి అంటే ఎప్పటి నుంచో దీర్ఘకాలిక ఉన్న వ్యాధులతో పోల్చితే ఎలర్జీకి సంబంధించిన ఏవో వ్యాధులు ఉన్నాయి ఆయనకి. చేయి మీద గట్రా ఎలర్జీ లాగా వచ్చి దురద పుట్టడము లేదంటే మంట పట్టడం లాంటివి అవుతుంటాయంట. బట్ ఈ దీని గురించి అయితే నేను ఎప్పుడు వినలేదు. అంటే అంత ఇబ్బందిగా ఉండదు. అండ్ మోరోవర్ మీరు అన్నట్టుగా ఒకవేళ గుండె సంబంధిత వ్యాధి ఇబ్బందితో నెక్స్ట్ బెయిల్ రేపు 28 అయిపోతుంది, దాన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఈ ఒక విధంగా ప్లే చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. అలా ప్లే చేయాల్సిన అవసరం వస్తే ఆయన ముందే ప్లే చేసేవాడుగా. 53 రోజుల్లో మొదటి 20 రోజులు అయిపోయిన తర్వాత గుండె నొప్పితో పట్టుకొని సినిమాల్లో గుమ్మడినాన్నలాగా యాక్ట్ చేస్తూ ఏదో చేయొచ్చు కదా, అలా చేయలేదు కదా. ఏదైతే ప్రభుత్వం ముందు నుంచి ఏం కాలేదు, ఆయనకి ఏం కాలేదు, బాగానే ఉంది అన్నా కూడా సీక్రెట్గా బయట నుంచి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉంటాడు గవర్నమెంట్ తరఫున, అటువంటి ఆ కేడర్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి టెస్ట్ చేయిస్తేనే కదా అప్పుడు లేదు ఆయనకి అవసరం, స్కిన్ డ్రై అయిపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అంటేనే మళ్ళీ ఆ ఫ్యాన్స్ కూలర్లు ఏవో పెట్టించారు, మళ్ళీ జైలు శాఖ రిక్వెస్ట్ చేసి ఇలా పెట్టుకున్నారు. అంటే నిజంగా యాక్షన్ అయితే చేయగలరు కానీ అది శరీరం మీద పుట్టించలేరుగా. ఒకవేళ నిజంగా ఆయన ఇది గుండె సంబంధిత వ్యాధితోనే కొనసాగించాలనుకుంటే ఇది ఎప్పుడో చేసేవారుగా. పోనీ నిజంగా ఇబ్బంది కలిగింది అనుకుందాం, ఆయన వయసు ఏమి చిన్నది కాదుగా, 73 ఏళ్ళ వయసు. 73 ఏళ్ళ వయసులో
చిన్న చిన్న చర్మ సంబంధితవి కానీ శరీరానికి సంబంధించినవి కానీ వస్తాయి. ఎందుకు అంటే రాష్ట్రం ఎంత సంక్షోభంలో ఉంది, పార్టీ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, పెద్ద దిక్కు లేకపోతే ఏమవుతుంది అనగా టెన్షన్ ఉంటుందిగా, మానసిక ఆవేదనతో కూడిన వచ్చిన ఇబ్బందులు అయితే అయి ఉండొచ్చు కనుక. సో దాన్ని ఎవరు కావాలంటే అలా తీసుకోవచ్చు. ఏముందండి నరం లేని నాలుక, ఎంతకుముందు చెప్పినట్టు పడిన వాళ్ళు ఒకలా మాట్లాడతారు, పడిన వాళ్ళు ఒకలా మాట్లాడతారు. సో నేనైతే అంత వీక్ బాడీ అయితే నేను అనుకోను, చాలా స్టిఫ్గా సిస్టమేటిక్గా ఉంటుంది. అప్పుడు 2014 గవర్నమెంట్ ఫామ్ చేయక ముందు పాదయాత్రకు వెళ్ళేటప్పుడు కూడా మీరు పాత న్యూస్ ఒకసారి తిరగేస్తే చాలామంది చెప్పారు మీరు అలా అంత ఈ వయసులో, అంటే జస్ట్ హార్డ్లీ 7-8 ఇయర్స్ బ్యాక్ కదండి, 8 ఇయర్స్ బ్యాక్ మీరు ఎందుకంటే నడిస్తే అంటే అప్పటికే 65 సంవత్సరాలు మీరు ఇప్పుడు నడిస్తే ప్రాబ్లం అవుతుంది, నీస్ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్లో జల్లు అరిగిపోతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, మోకాలు నొప్పులు వస్తాయని సజెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆయన ఒక రకమైన మెడికేటెడ్ షూస్ తీసుకొని కేవలం గ్రాస్ మీద అంటే గడ్డి మీద కానీ మట్టి మీద కానీ నడిచారు. బట్ ఆ పాదయాత్ర ఆపలే. బట్ ఆ తెలుసు అంటే తెలుస్తుంది కదా మనకి మన శరీరం ఎంతవరకు సహకరిస్తుంది, ఎంతవరకు మనం ఎంత దూరం ప్రయాణించగలం అనేది. సో అంత స్టేబుల్గా సిస్టమేటిక్గా ఉండే పర్సన్ కాబట్టి అలాంటి అయ్యుండవని నాకు అభిప్రాయం. ఒకవేళ బెయిల్ కోసం అంటే మాత్రం నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. బెయిల్ కోసం అనుకుంటే మాత్రం ఇంకెన్నైనా చేయొచ్చు. అండ్ సార్, ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి బెయిల్ రావడం రాకపోవడం పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి సార్? ఎందుకంటే ఇవాళ కోర్టులో పిటిషన్ కూడా రేపటికి పోస్ట్ పోన్ చేశారు, అట్లా హెల్త్ ఇష్యూస్ మొత్తం అప్డేట్ చేయండి అని కూడా అడిగారు. మరి ఏంటి సార్ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయి అవి? అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు బెయిల్ ఇచ్చింది, ఎందుకు మధ్యంతర బెయిల్గా ఇచ్చింది. ఓకే, ఈ బెయిల్లో కూడా ఆ నెల రోజులు నిడివి ఏదైతే ఉందో, నవంబర్ 28 వరకు ఉందో, దాన్ని ఒక రకమైన హెల్త్ ఇష్యూ అని కానీ లేదంటే కారణాలు సరిగ్గా చూపించలేకపోతున్నారని కానీ ఇవి లేదు. ఇప్పుడు నిజంగా 50 రోజులు అయ్యింది, కారణాలు చూపించలేకపోయారు. నెక్స్ట్ ఏజ్ పరంగా పెద్ద ఏజ్ అతను కాబట్టి హెల్త్ ఇష్యూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ప్రాపర్ రీజన్ చూపించి ఈయన ఒకవేళ బయట ఉంటే సాక్షుల్ని తారుమారు చేస్తారు, సాక్ష్యాలని తారుమారు చేస్తారు లేదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని ప్రూవ్ చేయగలిగితే సిఐడి వాళ్ళు కానీ వేరే సమ్మెక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రూవ్ చేయగలిగితే సరే ఈయన వదలకూడదా అనుకోవడానికి. బట్ రాజ్యాంగం మనకి ఇంతవరకు రాజ్యాంగం కాదు కానీ ఇంతవరకు వచ్చిన కోర్టు కేసులు ఒకసారి పరిశీలిస్తే న్యూస్లో గట్రా ఎంత సివియర్ది అయినా కూడా 90 రోజులు దాటిన తర్వాత బెయిల్ ఇప్పించే అవకాశాలు ఉన్నాయి. మరీ నిర్భయ లాంటివి మితిమీరిన కేసులు అయితే చెప్పలేము కానీ సాధారణంగా ఎట్లాంటివి ఏవైనా కానీ క్విడ్ ప్రో కో కానీ ఇలాంటివి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసే సంబంధం విషయంలో 90 రోజులు అయితే ఇవ్వచ్చు అని ఉంది. కాబట్టి ఇది అంతకంచి పెద్దది నేరమేం కాదుగా. పోనీ నేరమే అనుకుంటే ప్రూఫ్ ఏం లేదుగా ఇంతవరకు, ఏవి విట్నెస్ అంటే ఏమీ లేదు. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని ఇచ్చారు కాబట్టి రేపు మళ్ళీ విచారణలో కూడా ఇది మేము బెయిల్ ఇవ్వడం సరైనదే, మేబీ బెయిల్ పొడిగించినా పొడిగించవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు సాక్ష్యాధారాలు ప్రూవ్ చేయట్లేదు, చూపించట్లేదు, ఏదంటే మరికొంచెం గొడవ అడుగుతున్నారు. ఇప్పుడు కోర్టు ఏముంటుంది, మీకు ఇంక ఇదే చివరి గొడవ, ఇప్పుడు ఒక 4-5 సార్లు ఇచ్చింది అనుకుందాం వాళ్ళ వాక్చాతుర్యంతోనో లేదా గవర్నమెంట్ తరపున లాయర్తోనో. ఇప్పుడు కోర్టులు కూడా ఎలా ఉంటాయంటే ఒక 90 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక మంచివాడికి మాత్రం శిక్ష పడకూడదు అనే ఉద్దేశంలో ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది కాబట్టి సరే ఇంకొక అవకాశం ఇస్తాం చేయండి, మేము ప్రూవ్ చేయలేకపోయారా ఇంకా తీర్పు ఏకపక్షంగా వచ్చేస్తుంది, ఏకంగా బెయిల్ ఏంటి కేసే కొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అలా వస్తుంది కాబట్టి రేపు వచ్చే దీంట్లో మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదంటే ఇంక ఇది అనవసరంగా వేస్ట్ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాను అనుకునే తీర్పైనా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.